జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. కట్టను తెలుసుకొని విలయము విజృంభించునని ధర్మ మూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, పొందగోరినదందలేని నిరాశలు అణగారిపోతే, బుసలు కొట్టే అసహనపు నిట్టూపు సెగలకు నీరసించక, ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది. నిలిపే ఇలను కడలిలో కలుపగ నురికే ఉన్మాదప్పులు, తరాల తంస్తుల కుళ్ళగించి ఈ తరాతలమ్మును ఉద్ధరించగల వీరోత్తతిరణ హుంకారం, ఆదివరాహపు ఆకారం. ఎదుటబడి నన్ను గెలవగలడా, భయపడి నిలిచిన ఈ నేలని అడుగు, నాటుల జీవ జలముని అడుగు, నీ నెత్తుని వెచ్చదనా నడుగు, నీ ఊపిరిలో గాలిని అడుగు, నీ అడుగుల ఆకాశాన్ని అడుగు. శ్రీరోసి వృతదాయతం స్థూలదోసి వసిజేయ మరితయంతం. అనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం జగమే నాటకం. పాపము తరువై పుడమికి బరువై పెరిగిన కర్మ జ్ఞానిని పెరుగుట పరశురాముడై భయదీముడై పరశురాముడై భయదీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన సౌంద్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు శక్యముగాని ఏ మర్మము లేక పరంధాముడే రాముడై ఇలలోన నిలచి ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూతన పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము. సిద్ధులు నీకు కనబడగా స్వస్వరూపమే విశ్వరూపముగా నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగా తన వంచి కైమోర్చి శిష్యుడవు నీవైతే నీ యాతి కలదేర్చు ఆచార్యుడవు నీవే. వందే కృష్ణం జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం.